పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్లానింగ్ తిరిగేలా ఉంది తర్వాత తాను సినిమాలు చేయొచ్చు చేయకపోవచ్చు అనే అభిప్రాయం ఎప్పటి నుంచో ఉంది పార్ట్ టైం సినిమాలు అనుకుంటే లో వచ్చే రిజల్ట్ మీదే తన ప్లానింగ్ ఆధారపడింది ఇక అసలు విషయానికి వస్తే పవన్ ఎలక్షన్స్ కి ముందే నాలుగు సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు అది కూడా హరిహర వీరమల్లతో సహా సెట్ లో అగ్ని ప్రమాదం తన మనసుని మార్చిందో ప్లానింగ్ అలా ఉందో కానీ హరిహర వీరమల్లికి ఇరవై ఐదు రోజులు కాల్ షీట్స్ ఇచ్చిన పవన్ ఈ దసరాలోగా అన్ని సినిమాల షూటింగ్స్ పూర్తి చేస్తాడట ఆల్రెడీ బ్రో షూటింగ్ అయిపోయింది జూలైలో రాబోతోంది ఓజీ షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది ఈ మూవీ క్రిస్మస్ కి రిలీజ్ చేయాలన్న ప్లానింగ్ లో పవన్ కండిషన్ ప్రకారం ఫిల్మ్ టీమ్ దూసుకెళ్తోంది ఇక ఉస్తాద్ భగత్ సింగ్ ఏప్రిల్లో రిలీజ్ అంటున్నారు హరిహర వీరుమల్లు వచ్చే ఏడాది దసరాకే వస్తుందంటున్నారు కాకపోతే షూటింగ్ మాత్రం ఈ దసరాలోగానే అని పూర్తవుతాయట ఎలక్షన్స్ లో ఈసారి టీడీపీ జనసేన కలిసి నెగ్గే అవకాశాలు ఎక్కువ ఉండడం సీఎం పదవిని రెండు పార్టీలు పంచుకునే ఛాన్స్ ఉండడంతో పవన్ ఫోకస్ అంతా పాలిటిక్స్ వైపే పెడుతున్నాడు సో తను ఏ సినిమా చేసినా ఈ దసరాలోపే ఉండాలని ఫిక్స్ అయ్యాడు అందుకే ఒకేసారి నాలుగు సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నాడు